यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश प्रहिणोति तस्मै ब्रह्मदेवमात्मबुद्धिं प्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। वक्रतुण्डमहाकायकोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वतीरमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वरदसिंहाक्षकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि नेत्रयम्। అందరికీ నమస్కారం, స్వాగతం ఫార్మల్. కిందటి వారం పాఠంలో మనం ఏం చేసుకున్నాము, ఏం చూసాము? మొదటి అకారాంతము, పుల్లింగము, ఏకవచనము, మొట్టమొదటి పదాలు చూసాము మూడు లింగాలలో, అజహ గజహ, దాని తర్వాత మాల బాల, తర్వాత నేత్రం పాత్రం. ఈ మూడు సెట్ ఆఫ్ పదాలు చూసాము మూడు లింగాల్లో. అయితే పుల్లింగము దానికి మన సర్వనామ శబ్దాలు కూడా చూసాము, అయం గజ, తర్వాత ఇయం మాల, ఇదం పాత్రం. ఈ మూడు మనం కిందసారి నేర్చుకున్నాము, దాంతోపాటు ఆనుపూర్వి కూడా నేర్చుకున్నాం. ఓకే, హోంవర్క్ ఏమి ఇచ్చాను మీకు, అవి నోటికి నేర్చుకోమన్నాను కదా, అయం ఇమౌ ఇమే, అవి టేబుల్ ప్లస్ తీత అంతే కూడా నేర్చుకోమన్నట్టున్నాను. ఎవరు అప్ప చెప్తున్నారు? చెప్తానండి. అయం ఇమౌ ఇమే, ఇయం ఇమే ఇమాహ, ఇదం ఇమే ఇమాని. శాంతి గారు నమస్తే అండి. మకారాంత పుంలింగ ఇదం శబ్ద, అయం ఇమౌ ఇమే, ఏనం ఇమౌ ఏనౌ, ఇమాన్ ఏనాన్, అనేన ఏనేన ఆభ్యాం. ఆహా, అవన్నీ కాదు, అవన్నీ కాదమ్మా. అయం ఇమౌ ఇమే అంటే ఒక ప్రథమ విభక్తి ఒక్కటే మూడు లింగాల్లో. ఓకే ఓకే. మేడం నేను చెప్తాను, నపుంసక లింగంలో ఇదం ఇమే ఇమాని, స్త్రీలింగంలో ఇయం ఇమే ఇమాహ. కరెక్ట్. ఇయం ఇమే ఇమాహ. పుల్లింగం అయం అయం ఇమౌ ఇమే. కరెక్ట్ కరెక్ట్, అంతే అంతే అడిగాను నేను. సరే, బాగుంది. తీత అంతే చెప్తారా? తీత అంతే పఠామి మీ వహ మహ, లేకపోతే ఆమె అవహ అమహ అనేసేయండి, దీర్ఘం వస్తుందని తెలిసిపోతుంది మనకి, అంతే. అదొక్కటే, లేకపోతే మళ్ళీ పఠమి అనేసుకుంటాం అంటే తెలుస్తుంది, కానీ సెకండ్ లెవెలే కాబట్టి. ఫస్ట్ లెవెల్ వాళ్ళకైతే నేను ఆమె అవహ అమహ అని నేర్పిస్తాను. నెక్స్ట్ లతా గారు చెప్పాలి మీరు. రత్నశ్రీ గారు మహోదయ నమస్తే. చెప్పండి. అయం ఇమౌ ఇమే, ఇయం ఇమే ఇమాహ, ఇదం ఇమే ఇమాని. కరెక్ట్. నెక్స్ట్ సి టి 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 తహ
అంతి అంతి పఠతి పఠః పఠంతి అట్లా చెప్పండి పఠతి పఠతః పఠంతి పఠసి పఠతః పఠత పఠామి పఠావః పఠామః అని టర్మినేషన్స్ కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఇంకో ధాతు అన్నప్పుడు మళ్ళీ పఠ అంత రిప్లేస్ చేసుకోవటం కష్టం అవుతుంది సో తీతః అంతి అన్నారు అనుకోండి కొంత మీరు రాసుకోవడానికి ఉన్న వేరే యాడ్ చేసుకోవడానికి ఇది రెండింటికి సులువుగా ఉంటుంది ఓకే సీతః అంతి సీతః మీ వహమః నెక్స్ట్ కామేశ్వరి గారు చెప్తున్నారు అన్మ్యూట్ లోనే ఉన్నారు పాప కానీ మనకు వినబట్టం లేదేమో అనిపిస్తున్నది అవునా అవును కరెక్టే కరెక్టే అట్లా కూడా జరుగుతోంది అవును ఈ ప్రాబ్లమ్స్ తోటి కొంచెం కష్టం సరే పర్వాలేదు నో ప్రాబ్లమ్ మీరేమి ఇబ్బంది పడకండి కామేశ్వరి గారు ఓకే తర్వాత గాయత్రి గారు నమో నమ మహోదయ ఈరోజే నేను మొట్టమొదట వచ్చాను రత్నశ్రీ గారు వాళ్ళు చెప్పారు అయం ఇమే ఇమాహ ఇదం ఇమే ఇమాహ ఇదం ఇమౌ ఇమాని అయం ఇమౌ ఇమే ఇయం తర్వాత సెకండ్ ఇయం 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 ఇమే ఇమాహ ఇదం ఇమే ఇమాని పర్వాలేదు ఇదం ఇమే ఇమాహ ఇదం ఇమే ఇమాని ఇమాని పఠతి పఠతః పఠంతి సి తః తా ఇవాల్టి పాఠము పేజ్ అందరు పుస్తకాలు తీసుకుంటున్నా దీనికి పుస్తకాలు అవసరము మీరు అవి తెప్పించుకోండి డీటెయిల్స్ తీసుకొని లేకపోతే నేను ఒకసారి మెయిల్ పంపిస్తాను లేకపోతే ఫస్ట్ పీడిఎఫ్ ఒకసారి మీరు తీసి చూస్తే యూట్యూబ్ లింక్ లో కింద ఇచ్చాను నేను దాంట్లో డౌన్లోడ్ చేసుకొని లాస్ట్ పేజ్ చూడండి దాంట్లో మీకు డీటెయిల్స్ ఉంటే పుస్తకాలు తెప్పించుకోండి అమ్మా ఓకే ఈ లెసన్స్ రైట్ సో వృక్ష లతా పుష్పం యాక్చువల్గా మీరు అడగచ్చు నన్ను మీరు ఫైల్ ఎందుకు ఇవ్వట్లేదు మాకు ఎందుకు పుస్తకాలు తెప్పిస్తున్నారు యాక్చువల్గా అవి ప్రింటెడ్ బుక్స్ అవి కాపీరైట్ బుక్స్ అనమాట ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దిస్ నేను ఇట్లా అసలు నేను తీసి చెప్పటమే తప్పు అయితే ఇదేంటంటే కమర్షియల్ పర్పస్ కాదు ప్లస్ మనం దీని బేస్ మీద మనం ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నాం అంటే యాడెడ్గా నేను ఇంకా నేర్పిస్తున్నాను కాబట్టి నేను నా పర్సనల్ బెనిఫిట్ కోసం నేను టైప్ చేసి ఉంచుకున్నది నేను లెసన్స్కి వాడుకుంటున్నాను అంతే ఓకే అందుకని ఇది షేర్ చేయడానికి నేను లేదు అందువల్ల నేను ఇవ్వట్లేదు అనమాట బుక్స్ తెప్పించుకుంటే మీకు అందులో ఇంకా అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంటుంది కొంత ఫర్దర్గా మీరు తర్వాత మీరు టీచింగ్ చేయటానికైనా దేనికైనా కూడా పనికి వస్తాయి బుక్స్ అందుకని తెప్పించుకోండి మంచి బుక్స్ దగ్గర పెట్టుకోవచ్చు వృక్ష అంటే చెట్టు లత అంటే తీగ పుష్పం అంటే పువ్వు మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ఇంకొక మూడు ఒక మళ్ళీ ఒక సెట్ ఆఫ్ పదాలు తీసుకొని లింగం చెప్తూ వచనం కూడా చెప్తారనమాట ఓకే చూద్దాం అది ఎట్లా చెప్తారు ఇంకొక మన ఇది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ లెసన్ లో చెప్పేది ఇదం శబ్దము తద్ శబ్దం కూడా ఇప్పుడు ఇప్పటిదాకా ఇదం శబ్దం చెప్పారు ఇప్పుడు తద్ శబ్దం కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఓకే దాని తర్వాత అకారాంత ప్రథమ విభక్తి మూడు లింగాలు తర్వాత ఇంకోటి ఇంట్రొడ్యూస్ అవుతోంది ఈ లెసన్ లోంచి క్రియాపదం ఒకటి ఇంట్రొడ్యూస్ అవుతోంది ఓకే సో వీటి మీద మనం దృష్టి పెట్టి చదువుకుందాము రైట్ సో తద్ శబ్దానికి ఎట్లయితే ఇదం శబ్దానికి మూడు లింగాలలో అయం ఇయం ఇదం అని మూడు ఉన్నాయో అట్లాగే తద్ లేదా తత్ శబ్దానికి అంటే తద్ దకారాంతమేను ఓకే దాని ప్రథమ విభక్తి తత్ అవుతుంది సో దాంట్లో
దాంట్లో పుల్లింగంలో సహ స్త్రీలింగంలో సా నపుంసకలింగంలో తత్ ఓకే ఇది కొంత పరిచయం ఉంటుంది సహ సా తత్ ఓకే సహ అంటే అతడు సా అంటే ఆమె తత్ అంటే అది సో మూడు లింగాల్లో ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు వృక్ష చెట్టు ఎవరు చదువుతున్నారు అని ఒకటి చూసి చదవండి అన్ని శబ్దార్థాలు ఒకటి చదవండి మేడం నేను చదువుతా వృక్ష చెట్టు లత స్త్రీలింగంలో తీగ పుష్పం నపుంసకలింగం పువ్వు గచ్చతి గచ్చతి పరస్మై పదిలో ఉంది అంటే అర్థం వెళ్తున్నాడు వెళ్తున్నది తిష్టతి నిల్చున్నాడు నిల్చున్నది ఫలతి అంటే ఫలిస్తున్నాడు ఫలిస్తున్నది పఠతి అంటే చదువుతున్నాడు చదువుతున్నది మ్లాయతి మ్లాయతి వాడిపోతున్నాడు వాడిపోతున్నది పుష్ప్యతి పువ్వులను పూస్తున్నాడు పూస్తున్నది వదతి అంటే మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నది పతతి అంటే పడుతున్నాడు పడుతున్నది స్ఫురతి అదురుతున్నాడు అదురుతున్నది లసతి శోభిస్తున్నాడు శోభిస్తున్నది వికసతి వికసిస్తున్నాడు వికసిస్తున్నది ఇక్కడికి క్రియాపదాలు అయిపోయినాయి ఓకే చూతః అంటే మామిడి చెట్టు వటః మర్రి చెట్టు కమలం పద్మం తామర పువ్వు సో ఇవేమో పదాలు డిఫరెన్స్ అర్థమైంది కదా పా అని ఉన్నవి ఇవన్నేమో క్రియాపదాలు ఇవేమో నామ పదాలు ఓకే చూత అనేది వటః కమలం ఓకే ఇంకా ఎక్కడేమున్నాయి వృక్ష లత పుష్పము దాని తర్వాత ఈ మూడు సో ఆరు పదాలు ఇంట్రడ్యూస్ చేశారు మిగతా అన్ని క్రియాపదాలు ఉన్నాయి మన నామపదాలు క్రియాపదాలు ఓకే ఇప్పుడు పాఠ్య భాగంలోకి వెళ్దాం ఇది నెక్స్ట్ ఒకళ్ళు చదవండి మొత్తం లెసన్ ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్కరు చదవండి ఈ పార్ట్ నేను చదవనండి వృక్ష చెట్టు అయం వృక్ష సహ గజ అతడు లేదా ఇది ఇతడు లేదా ఇది చెట్టు అతడుకి అది ఉండాలి చెక్ చేశాను మిస్టేక్స్ అయితే ఉండిపోతుంది ఎందుకంటే మీరేం అనుకోవద్దు అయం సహ సో అతడు అన్నప్పుడు అది ఇతడు అన్నప్పుడు ఇది ఇతడు లేదా ఇది చెట్టు అతడు లేదా అది ఏనుగు గజ గచ్చతి అజహ తిష్టతి ఏనుగు వెళ్తున్నాడు వెళ్తున్నది మేక నిల్చున్నాడు నిల్చున్నది వృక్ష ఫలతి రామ పఠతి వృక్షం చెట్టు ఫలిస్తున్నాడు ఫలిస్తున్నది రాముడు చదువుతున్నాడు అంతే చదువుతున్నాడు ఇక్కడ డిస్కస్ చేసి మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం ఓకే సో ఇప్పుడు వృక్ష ఇవన్నీ కూడా పుల్లింగాలు వృక్షకి అంటే అర్థం చెట్టు సో ఇతడు వృక్షము అని ఎందుకంటా అంటే ఇతడు చెట్టు అంటే ఇతడు వృక్షుడు అనాలి మనం ఓకే అది పుల్లింగ పదం కాబట్టి ఆ తేడా తెలుసుకోవడానికి మాత్రమే ఇతడు అనేది వాడాము తెలుగులో అయితే అది నపుంసకలింగం మనం మొన్న కిందటి క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నట్టు కొన్ని మనం ఆర్టిఫిషియల్ గా సంస్కృతాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము అది మనసులో కూర్చోబెట్టుకోవడానికి చెట్టు అనగానే ఇతడు అని కనుక పెట్టుకుంటే లేదా వృక్ష పుం అని కనుక మనం నేర్చుకుంటే ఆ భావన మన లోపల కలుగుతుంది కాబట్టి ఇక్కడ సంస్కృతంలో ఇప్పుడు మనం తెలుగులో రాసేస్తే శుభ్రంగా ఇదం వృక్ష అని రాసేస్తాం మనం కళ్ళు మూసుకొని రాసేస్తాం ఎందుకంటే మన అభ్యాసం అటువంటిది మన భాష ప్రభావం మన మీద ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఎంత చదువుకున్నా కూడా అది ఎందుకు పనికిరాదు మన జ్ఞానం మనకు అక్కడ రాదు అభ్యాసమే మనకు అడ్డం వస్తుంది అందుకనే చాలా ప్రయత్నించి ఈ అభ్యాసం సో ఇతడు చెట్టు అతడు ఏనుగు అయితే ఈ వీటికి డిఫరెన్స్ మనం చూసుకున్నాం కదా సర్వనామాల ప్రయోగంలో దగ్గరగా ఉన్నది అయం దూరంగా ఉన్నది సహ ఓకే తద్ద శబ్దము దూరంగా ఉన్న వాటికి ఇదమ్మ శబ్దము దగ్గరగా ఉన్న వాటికి ఏ తద్ద శబ్దం పక్కనే ఉన్న వాటికి అదహ శబ్దం ఇక్కడ లేని వాటికి ఓకే ఇక్కడ ఎక్కడ దగ్గరలో దద్దాపుల్లో లేని వాటికి సహ ఇంకా పూర్తిగా పరోక్షంగా దూరమే కాదు సహ అనేది అదహ శబ్దం దూరంగా ఉన్న వాటికి కానీ సహ తద్ద శబ్దం ఉంది కదా
అదైతే ఇంకా అసలు ఇక్కడ పరోక్షం అసలు ఇక్కడ లేనే లేదన్నమాట. సో అచ్చా ఇప్పుడు సాధారణంగా నేర్పించినప్పుడు దూరం ఉండండి అని చెప్పేస్తాం. సో మీ పుస్తకాల్లో బొమ్మలు ఉంటాయి, బొమ్మ పెట్టి చూపించడానికి ప్రయత్నం చేస్తారు, అది మనకు అర్థం కాదు. యాక్చువల్ గా వాట్ హీ మీన్స్ ఇస్ దిస్ అన్నమాట. ఓకే, సో ఇతడు అతడు అని నేర్పించడానికి ఆ ప్రాసెస్. నెక్స్ట్ నెక్స్ట్ క్రియాపదం, ఫస్ట్ క్రియాపదం గచ్చతి. నా ఫేవరెట్ తోటే స్టార్ట్ చేస్తారు వీళ్ళు కూడా. ఓకే, సో గజః గచ్చతి గం ధాతు. ఏనుగు వెళుతున్నాడు. అజః తిష్ఠతి మేక నిలుచున్నాడు. సో ఈ అన్నమాట. ఓకే, అజః తిష్ఠతి స్థా ధాతు. ఓకే, ఇక్కడ ధాతులు కూడా మనం డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే మనకు ఆల్రెడీ ధాతులు తెలుసు కాబట్టి. గచ్ గచ్ అని ఉంది అనుక అది గమ్ ధాతు. ఓకే, గమ్ ధాతు గచ్ కూడా దానికి బేస్ గా ఫామ్ అయ్యే కుదరదు, గచ్ అని మారుతుంది. ఓకే, అది గచ్ ఇంకోటి తిష్ఠ. తిష్ఠ అనే తిష్ఠ ధాతు అనుకుంటాం కానీ ఇది స్థా స్థా అనమాట. ఇప్పుడు ఇష్ట ఉంది కదా, ఇష్ట ప్రతిష్టానం అధిష్టానంలో ఉన్న స్థానే యాక్చువల్ గా ధాతు. ఓకే, అది అష్టాదా ధాతు స్థా స్థా అనేది తిష్ఠతిగా మారుతుంది స్థా. ఓకే ఓకే, ఒక డౌట్ ఇక్కడ తిష్ఠతి అంటే కూర్చోవడం కాదు నిల్చోవడమే. నిల్చోవటం అంటే ఇప్పుడు మూడు మీనింగ్స్ వస్తాయి తిష్ఠతికి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, నడుస్తూ నడుస్తూ నిలబడ్డాము. ఓకే, నడుస్తూ నడుస్తూ ఆగి నిలబడటాన్ని తిష్ఠతి అంటారు. ఓకే, ఎక్కడన్నా దిగుతాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరు వెళ్తే మేము ఇక్కడ ఉంటామండి అంటే అది, అందుకనే తెలుగులో తిష్ఠ వేయటం అనేది ఒకటి వచ్చింది కదా, అది అక్కడి నుంచి వచ్చింది. సో ఎక్కడన్నా మనం నిలబడటం అంటే ఒక ఊరు వెళ్ళినప్పుడు ఊరు చేరినప్పుడు అక్కడ ఉంటాము అనేది అది. ఓకే, ఇంకొకటి కూర్చొని ఉన్నవాడు లేచి నిల్చుంటే తిష్ఠతి. అట్లా ఇంకా మూడు సందర్భాల్లోనూ దానికి మీనింగ్ ఉంది. సో నిలబడటం అంటే అది తెలుగులో కూడా అంతే కదా, నడుస్తూ నడుస్తూ నిలబడటము అట్లా ఎట్లానే సంస్కృతం. వెయిట్ చేయటం అంటే తిష్ట అనేది అంత అంటారు, కానీ ఆగటం అనేది అంటారు. తిష్ట అంటే ఆగటం అనే సెన్స్ లో అంటారు, కానీ ఒక నిమిషం నేను చూసేస్తాను ఎందుకు వచ్చింది దానికి ఎన్ని ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి ఒకసారి చూసేస్తా అయిపోతుంది కదా. వన్ సెకండ్. స్థా తిష్ఠతి అన్నమాట, అందుకనే ధాతువుతో పాటు నేర్చుకుందాము. రైట్, సో దీనికి మీనింగ్స్ ఏంటంటే ఇంగ్లీష్ లో ఇచ్చాడు టు స్టాండ్, ఓకే నిల్చోవటం, టు స్టే దిగటము, ఒక చోట ఊరెళ్ళినప్పుడు దిగటము, టు రిమైన్ బి లెఫ్ట్ మిగిలిపోవటం కూడా. ఓకే, ఇంకా అన్ని తీసేయంగా ఇది మిగిలింది. టు డిలే టు వెయిట్. ఓకే, టు స్టాప్ సీజ్ డిజిస్ట్ స్టాండ్ స్టిల్ ఉంది. సో ఆ మీనింగ్ కూడా ఉంది. టు బి కెప్ట్ అసైడ్ పక్కకు పెట్టేయటం కూడా. ఓకే, అది ఉండనిలే అంటాం కదా మనం, తత్ స్థాపయ అంటారు దాంట్లో ప్రయోగంలో వస్తుంది. టు బి ఎగ్జిస్ట్. మేడం ఉత్తిష్టోత్తిష్ట అంటే లేవడం, నిద్ర నుంచి లేవడానికి కూడా అలాగా. అది ఉత్తు కదా, ఉత్ అనే ఉపసర్గతో పాటు అది వేరు. అసలు ఉపసర్గ పెట్టిన ధాతువే వేరైపోతుంది, అందుకే మనం దాన్ని సమాన ధాతువుగా పరిగణించాం అనమాట. ఓకే, సో ఉత్తిష్ట అనే దాంట్లో స్థా ధాతువే ఉత్ అనే ఉపసర్గతో కూడి ఉంది. బాగుంది, మంచి డౌట్. సో చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో ఒకసారి ఆప్టే డిక్షనరీ చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. రైట్, సో ఏనుగు వెళుతున్నాడు, మేక నిల్చున్నాడు. తర్వాత వృక్ష ఫలతి, చెట్టు ఫలిస్తున్నాడు అంటే ఫలాలు రావటం మొదలైంది. ఇది తెలుగులో ఫలించటం అనేది మనం ఈ అర్థంలో వాడము, దృష్టి పెట్టాల్సిన మాటలు కొన్ని ఉంటాయి అందుకే చెప్తున్నాను. వాడి ప్రయత్నం ఫలించింది అంటే చెట్టు ఫలించింది అన్నది మనం తెలుగులో ఎక్కువగా వాడము కాబట్టి ఇది ఒక చెట్టు పరిణామం చెందటం అన్న సెన్స్ లో అంటే దానికి పువ్వు వచ్చి తర్వాత పండు అవుతుంది కదా అది అంతే. ఆ ఫలతి అని సంస్కృతంలో అది సాక్షాత్తు ప్రయోగిస్తారు. తెలుగులో మాత్రం మనకి ప్రయత్నాలు ఫలించటమే ఉంటాయి కానీ చెట్లు ఫలించటం మనం తెలుగులో ఉంటాం అన్నమాట. అది సో సంస్కృతంలో డిఫరెన్స్. నెక్స్ట్ రామహపటతి, రాముడు చదువుతున్నాడు. ఇక్కడ ఏం లేదు, ప్లెయిన్ గానే ఉంది. సో అజహ గజహతో పాటు వృక్ష రామహ కూడా చేరారు. నెక్స్ట్ తెలుగు మన స్త్రీలింగం ఎవరితో చదువుతున్నారు, ఈ బ్లాక్ అంతా ఒకళ్ళు చదవండి ఇంకొకళ్ళు ముందు. లతా తీగ,
ఒక్క నిమిషం ఆ నేను చదువుతున్నాని ఆ పావని చదువు ఇయం లత సా బాల ఈమె ఇది తీగ ఆమె బాలిక పిల్ల పాప బాల తిష్ఠతి బాలిక నిలుచున్నది మాల మ్లాయతి పూలమాల వాడిపోతున్నది లత పుష్యతి తీగ పూలను పూస్తున్నది పుష్ప్యతి లత పుష్ప్యతి తీగ పూలను పూస్తున్నది సీత వదతి సీత మాట్లాడుతున్నది సో అది నెక్స్ట్ స్త్రీలింగం బ్లాక్ అన్నమాట ఇక్కడ నుంచి లత అంటేనేమో మనకి చెట్టుకు చుట్టుకొని పెరిగేది ఆ తీగ ఓకే ఆ తీగ సో ఇయం లత సా బాల మళ్ళీ అదే ఆ ఇయం అంటే దగ్గరున్నది సా అంటే దూరంగా ఉన్నది ఆ అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు సో ఈమె తీగ మనం తెలుగులో మానవ ప్రాణి అంటే మనుష్యేతరులని మహద్వాచకం మహతివాచకం కాకుండా మిగతావన్నీ కూడా అమహద్వాచకాలుగా వాడతాం సో ఇది తీగ అంటే అదొక వస్తువుగానే చెప్తాను చెట్లని కానీ సంస్కృతంలో లత అంటే స్త్రీలింగము అందుకని ఈమె తీగ ఓకే ఆమె బాలిక నెక్స్ట్ బాల తిష్ఠతి బాలిక నిలుచున్నది నెక్స్ట్ మాల మ్లాయతి పూలమాల వాడిపోతుంది ఇక్కడ ఏమీ లేదు మ్లై మ్లై ధాతు అనమాట ఓకే మ్లై అనే ధాతువు మ్లాయతి అవుతుంది ఐ తోటి ఎండ్ అయ్యే ధాతువులన్నీ మీరు ధాతు పాఠంలో చూస్తే ఐ అని ఉంటుంది మ్లై గ్లై గై గై గాయతి అవుతుంది మ్లై మ్లాయతి గ్లై గ్లాయతి ఈ విధంగా ఐ తోటి ఉండేవన్నీ కూడా జై ధ్యాయతి సో ఆ విధంగా ఆగా మారుతాయి అన్నమాట అవి ధాతు టర్మినేషన్ తీసుకునే ముందర ఓకే నెక్స్ట్ పుష్ప్యతి పుష్ప ధాతువు యాక్చువల్ గా మనం పుష్ప ఇదేమనుకుంటా నామవాచకం అనుకుంటాం కానీ పుష్ప ధాతువు తర్వాత సీత వదతి సీత మేమో మాట్లాడుతున్నది వద ధాతువు నెక్స్ట్ నపుంసక లింగం బ్లాక్ ఎవరు చదువుతారు ఇందాక ఒకళ్ళు నేను చదువుతున్నాను జ్యోతి కొంచెం ఇక్కడ పుష్పం దగ్గర పుష్పం పువ్వు ఇదం పుష్పం తత్ పాత్రం ఇది పువ్వు అది పాత్ర గిన్నె పాత్రం పతతి నేత్రం స్ఫురతి పాత్ర గిన్నె పడుతున్నది కన్ను అదురుతున్నది పుష్పం వికసతి ముఖం లసతి పువ్వు వికసిస్తున్నది ముఖం శోభిస్తున్నది సో పుష్పము అనేది నపుంసకలింగము పువ్వు అనే అర్థము ఓకే సో పుష్పానికి అయం పుష్పం అనగలుగుతామా ఏదో బాగుంది కదా అక్కడ అమ్ము ఎండింగ్ ఉంది ఇక్కడ అమ్ ఎండింగ్ ఉంది అనేసి మనము అయం పుష్పం అనకూడదు ఓకే అయం అనేది పుల్లింగానికే వాడతాం పుష్పం నపుంసకం కాబట్టి ఇదం అని వాడతాం అట్లాగే తద్ద శబ్దంలో నపుంసకలింగాన్ని తత్తన చెప్పాను కదా నపుంసకలింగం లాగే ప్రాతిపదిక ఉంటుంది అందుకనే తత్ పాత్రం దాని తర్వాత ఇది పువ్వు అది పాత్ర లేదా గిన్నె పాత్రమేమో పతతి అంట పాపం కింద పడిపోయిందంట పాత్రం గిన్నె ఏదో ఒకటి వస్తువు బాండి ఏదో ఒకటి సమ పాత్ర కింద పడిపోయింది తర్వాత నేత్రమేమో స్ఫురతి కన్నేమో అదురుతుంది మనకు ఒక్కోసారి ఎడం కన్ను తిరిగింది కుడి కన్ను తిరిగింది అంటూ ఉంటాం కదా అట్లా ఆ థ్రావింగ్ అనమాట స్ఫుర్ర అంటే అక్కడే ఉండి కదలటాన్ని స్ఫురించటం మన తెలుగులో స్ఫురించింది అంటాం కదా ఆ స్ఫురతి వేరు సంస్కృతంలో స్ఫురతి అంటే కేవలం అక్కడ ఉండి ఆ కదలికని స్ఫుర్ర అంటారు అన్నమాట తర్వాత పుష్పమేమో వికసతి పువ్వేమో వికసిస్తున్నది ముఖమేమో శోభిస్తున్నది ఓకే వికసతి చూసారా ఆల్రెడీ కస్ ధాతు అనమాట వి అనేది ఉపసర్గ అన్నమాట ఓకే సో వికసతి ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసేసారు ఉపసర్గ కూడా సో వికసిస్తున్నది వికస్ అనేది ధాతు కాదు అని సెకండ్ నేను ఒకసారి చెక్ చేసుకుంటాను అగైన్ వికస్ అని ఇచ్చారు సో నాకు తెలుసు కస్ ధాతు ఏనండి కస్ ధాతువుకి వి అనేది ఉపసర్గ అన్నమాట కస్ అంటే టు మూవ్ టు గో టు అప్రోచ్ అంట ఓకే గత్యర్థక ధాతువే కసతి సో ఆత్మనే పదం ఉంది పరస్మై పదం ఉంది సో దానికి వికసతి అవుతుంది అన్నమాట ఓకే ఇది మాత్రం పరస్మై పదమే సో పువ్వు వికసిస్తున్నది ముఖం శోభిస్తున్నది ఈ విధంగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొన్ని పదాలు తీసుకొని మనము
అయము ఇన్ను ఇయం అవి పెట్టుకొని లెట్ అస్ ట్రై టు మేక్ సమ్ వర్డ్స్ అన్నమాట. ఓకే చూద్దాం ఒక్క నిమిషం. నేను కొన్ని పదాలు ఇస్తాను మీకు, అవి వాటిలో చెప్పండి. అంకుర, అంకుర అనేది పుల్లింగం. దాని ఫస్ట్ నేను ఒక పదం ఇవ్వగానే మీరు ఏం చేయాలంటే మూడు వచనాలు చెప్పేయండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ వచ్చినవే కాబట్టి దాని మూడు వచనాలు చెప్పండి. తర్వాత దానికి ఒక క్రియాపదం జోడించి చెప్పండి. అంకురః, అంకురౌ, అంకురాః, అంకురః అంటే క్రియాపదం. అంకురం అంటే మొలక అనే కదా వస్తుంది. శోభిస్తున్నది లసతి. అంకురః లసతి, అంకురౌ లసతః, అంకురాః లసంతి. కరెక్ట్. దానికి ఇవి కూడా పెట్టండి, అయం ఒకటి సహ రెండు పెట్టి చెప్పండి. అయం అయం అంకురః సహ అంకురః. కాదు కాదు, రెండు క్రియాపదంతో పాటు అయం అంకురః లసతి, అయం అంకురః లసతి, సహ అంకురః లసతి. మూడు వచనాలు, మూడు చెప్పాలా? అయం ఇమౌ అంకురౌ లసతః, ఇమే అంకురాః లసంతి, సహ అంకురః లసతి, తౌ అంకురౌ లసతః, తే అంకురాః లసంతి. వెరీ గుడ్, వెరీ గుడ్, అద్భుతం, బాగా చెప్పారు. ఓకే, సో ఇది ప్యాటర్న్. దాని మూడు వచనాలు చెప్పండి, మళ్ళీ అయ ఇదం శబ్దము తద్ శబ్దం తోటి చెప్పండి, ఒక క్రియాపదం జోడించి చెప్పండి. లాస్ట్ డే ఫస్ట్ చెప్పినా ఏం పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ అనలహ దహతి. అనల శబ్దము పుల్లింగము, దహ ధాతువు, దహతి తీసుకోండి. ఎవరు చెప్తున్నారో ఫస్ట్ చెప్పండి. నెక్స్ట్ మేడం ఏంటి మేడం పదం? పదం వచ్చి అనల, అనల శబ్దం. అనలం అంటే అగ్ని, అనల శబ్దము దహ ధాతువు. అనలహ అనలౌ అనలే ఎందుకంటే అక్కడ ఇమే అని ఉంటుంది కానీ తే అని ఉంటుంది కానీ బహువచనం శబ్దానికి మాత్రం ఆహానే ఉంటుంది. రామ రామౌ రామే అని ఉండదు కదా, రామాహ ఉంటుంది. సర్వనామాలకి మాత్రమే ఏ ఉంటుంది అనమాట. ఓకే, అనలహ అనలౌ అనలాహ సహ అనలహ లసతి. సరే, లసతి. ఓకే, సహ అనలహ లసతి, తౌ అనల అనలౌ లసతః, తే అనలాః లసంతి. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. అయం అనలహ లసతి, ఇమౌ అనలే అనలౌ లసతః, ఇమే అనలాః లసంతి. ఇమౌ అనలౌ లసతః, ఇమే అనలాః లసంతి. లసంతి, ఓకే, ఇమౌ రావాలి. ఓకే, వివచనం, కరెక్ట్, వెల్ రైట్, వెల్ రైట్. ఓకే, నెక్స్ట్ కచ్చప చల. కచ్చప శబ్దము చల ధాతు. కచ్చప చల ఎవరు తీసుకుంటున్నారు? కచ్చప శబ్దం కచ్చపః, కచ్చపౌ, కచ్చపాః. అయం కచ్చపః, అయం ఇమౌ కచ్చపౌ, ఇమాః కచ్చపాః, అయం ఇమే ఇమౌ, ఇమౌ ఇమే కచ్చపాః. తద్దుతోటి సహ కచ్చపః, సహ కచ్చప, సహ కచ్చపః, సహ తౌ, తౌ కచ్చపౌ, తే కచ్చపాః. ఒక ధాతుతో చెప్పండి, చల చల ధాతుతో చెప్పండి.
మేడం కచ్చప అంటే ఏంటి మేడం? కచ్చప చలతి తౌ కచ్చపౌ కచ్చపౌ చలతః తే కచ్చపాః చలంతి కరెక్ట్ కరెక్ట్ వెరీ గుడ్ సహ కచ్చపః తౌ వెరీ బా చెప్పారు నెక్స్ట్ నెక్స్ట్ శబ్దం వచ్చేసి ఆచార ప్రచల తీసుకుందామా ఆచార ప్రచల ఆచార ప్రచలతి అట్లా చెప్పాలి మీరు చెప్పేటప్పుడు అర్థం పట్టుకుంటుంది కానీ మేము చెప్పేటప్పుడు మీనింగ్ మర్చిపోతున్నాం మీనింగ్ చెప్పంటారా మళ్ళీ ఒక్కసారి ప్రచలించడం అంటే ఆచారం ప్రచారంలో ఉందంటాం కదా ఈ ఆచారం నడుస్తుంది ఈ ఆచారం పాటిస్తారంటూ ఉంటాం కదా సో ఆచార ప్రచలతి అంతే ఊరికే ఏదో జోడించి చెప్పుకుందాం నేను చెప్పను చెప్పండి ప్రచలతి ప్రచలితో ప్రచలిత ప్రచలితే ప్రచలతి ధాతు ప్రచలతి ప్రచలతః ప్రచలంతి ప్రచలతి ప్రచలతః ప్రచలంతి అయం ఆచారః సహ ఆచారః అయం ఆచారః ఇమౌ ఆచారౌ ఇమౌ ఆచారౌ ప్రచలతః పట్టతహ నాకు నిజమే మేడం నాకు ఈ కన్ఫ్యూ అదే చూసుకోవాల్సి వస్తుంది మనకి బాగా కొట్టిన పిండి అయిపోవాల్సింది అందుకని క్లాస్ లో డ్రిల్లింగ్ అంతే అయం ప్రచలత అయం ప్రచలతి అయం ఆచార ప్రచలతి ఇమౌ ఆచారౌ ప్రచలితః ఇమే ఆచారే ప్రచలంతి ఇమే ఆచారాః ప్రచలంతి ఇమే ఆచార పుల్పుల్లింగ్ బహువచనం ఇమే ఆచారాః ప్రచలంతి సహ ఆచారః ప్రచలతి ఇమౌ ఆచారౌ ఆచారౌ సహ తౌ ఆచారౌ ప్రచలతః సహ తౌ తే ఆచారాః ప్రచలంతి కరెక్ట్ వెరీ గుడ్ వెల్ ట్రై అంతే ఆ నెమ్మదికి ఇప్పుడు అంటూ అంటూ కానీ ఆ మనలోంచి పోదు ఆ క్లారిటీ మైండ్ లో అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ అది కరెక్ట్ గా చెప్తున్నా అంటే బ్రెయిన్ లో కరెక్ట్ కూర్చుంది వస్తువు అని అర్థం అనమాట రాసేటప్పుడు మన దగ్గర టైం ఉంటుంది మాట్లాడేటప్పుడు మన దగ్గర టైం ఉండదు అవునా అందుకని మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా చెప్తున్నా అంటేనే అది కరెక్ట్ కాన్సెప్ట్ ఎక్కింది అని అర్థం ఇంకొక మాట ఎవ్వరూ సిగ్గుపడద్దు ఎవరు సంకోచపడద్దు అందరూ మన వాళ్లే అందరూ చదువుకుంటున్న వాళ్లే మేము బాగా చెప్పాం మేము బాగా చెప్పలేకపోయాం వాళ్ళు బాగా చెప్పగలిగారు నాకంత రాదు అటువంటి తారతమ్య భేదాలు ఎప్పుడూ ఎవ్వరూ పెట్టుకోదు నా స్టూడెంట్స్ ఎవరు అట్లా ఆలోచించదు నేర్చుకుంటున్నా అంటే భయపడకుండా చెప్పండి తప్పపోతే పోయింది నేను నాకు అది కరెక్ట్ చేయడానికి అంతే మళ్ళీ ఇవాళ క్లాస్ లో ఇది చెప్పలేకపోయాను ఇంకొంత టైం స్పెండ్ చేసి ఈ పదాలు రికార్డింగ్ లో ఉంటాయి లేదా నేను మళ్ళీ మీకు టెక్స్ట్ పంపిస్తాను మళ్ళీ మళ్ళీ వాటితో ట్రెండింగ్ చేసుకోండి అంతే వంట చేసుకుంటూ ఆలోచించుకుంటూ వంట చేసుకుంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉండదు కూర తరుగుతున్నారు ఆచార శబ్దం ఒకటి అది ఏంటి ఏ ప్రశ్న చేస్తారు అట్లా అనుకుంటుంది నెమ్మదిగా అట్లా డెవలప్ అవుతుంది అనమాట రోజు ప్రాక్టీస్ చేయటువంటి విధిగా మీరు ఏం కూర్చోక్కర్లేదు ఓకే సెట్ ఆఫ్ వర్డ్స్ మీకే తెలిసిన పుల్లింగ పదాలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ అనుకుంటూ మైండ్ లో అంటే కూర్చుంటుంది నెక్స్ట్ పదం వచ్చేసి ఇది కపోల విలసతి కపోల విలస విలస అది నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు నేను చెప్పనా హరి ఓం అయం కపోల విలసతి ఇమౌ కపోలౌ విలసతః
ఇమి కపోలాహ విలసంతి సహ కపోలహ విలసతి తౌ కపోలౌ విలసతః తే కపోలాహ విలసంతి సో ఇప్పుడు నెక్స్ట్ మనం స్త్రీలింగానికి వెళ్దాం ఓకే సో నెక్స్ట్ స్త్రీలింగానికి రమా వచ్చేసి పఠ రమా పఠతి ఓకే అది తీసుకుందాం ఇయం ఇమే ఇమాహ సా తే తాహ ఓకే వీటితో ఓకే నేను చెప్తాను రమా తో ఏం చెప్పాలి రమా పఠతి ఓకే సా రమా పఠతి తే రమే పఠతః తాః రమాః పఠంతి కరెక్ట్ నెక్స్ట్ ఇయం రమా పఠతి ఇమే రమే పఠతః ఇమాని రమాః నెక్స్ట్ తద్ కదా సా తే తాః ఇది ఫస్ట్ చెప్పలేదు నేను నేను ఉల్టా చెప్పాను ఓకే ఫస్ట్ మళ్ళీ మొదటి నుంచి చెప్పనా ఇయం నుంచి చెప్పనా ఇయం రమా పఠతి ఇమే రమే పఠతః ఇయం ఇమే ఇమాని నా ఇమాహ రమాహ పఠంతి నెక్స్ట్ సా రమా పఠతి తే రమే పఠతః తాహ రమాహ పఠంతి ఇప్పుడు ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సా ఉన్న రమా ఒకటే ఉంది కాబట్టి మీరు గవకుని చెప్పేస్తున్నారు అవునా మీరు కొంచెం పోయిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఈ ఈకారాంతాలు లేకపోతే మహలంత శబ్దాలు కూడా వస్తాయి ఇది అప్పుడు మీకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది అందుకని ఈ ఏకవచనం ద్విచనం బహువచనం బాగా కూర్చుంటే అక్కడ కరెక్ట్ గా అసోసియేట్ చేసుకోగలుగుతారు ఇంకా పోను పోను లెవెల్స్ పెరుగుతాయి కదా మనకు శబ్దాలు అప్పుడు ఇంత డ్రిల్లింగ్ వాళ్ళు చేయించరు ఈ పాఠాల్లోనే ఏదో కూర్చోబెట్టి అయం సహా అని చెప్తున్నాడు ఇంకా తర్వాత శబ్దాలు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అప్పుడు మనకు ప్రాక్టీస్ జరగదు అందుకని ఇక్కడ మనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఆ శబ్దాలు వచ్చినప్పుడు మళ్ళోసారి మనం అనుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట అందుకని సరే ఇదైన తర్వాత ఇంకొక స్త్రీలింగ శబ్దం తీసుకుందాము మాల మాల కిందటి లెసన్ లో మాల ఇచ్చారు కదా మ్లాయ అది తీసుకుందాం మ్లాయతి మాలా మ్లాయతి ఒకసారి ట్రై చేస్తారు కదా నెక్స్ట్ వాళ్ళకి మనం చూద్దాం అందరు అయిపోయాక ఒకవేళ అయితే అప్పుడు చెప్తారు కానీ నేను డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే మిగతా వాళ్ళకి చాలా అందరికి చాలా కామేశ్వర గారు చెప్పండి అమ్మా నమస్తే మహోదయ మాల అన్న శ్రీలింగం కదండి శ్రీలింగం సా మాల లసతి తే మాలౌ మాలే మాలే తే తే మాలే లసతః తాహ మాలాహ లసంతి ఇయం మాలా ఇయం మాలా ఇయం మాలా అంటే లసతి కాకుండా ఇంకో వెర్బ్ చెప్దాం అని ఆలోచించి చెప్పండి ఇయం మాలా మ్లాయతి మ్లామ్లై అంటే ఏంటండి ఆడుతుంది మ్లా మ్లాయతి ఇక్కడ ఉంది కదా మ్లాయతి ఇక్కడ ఇందాక చదువుకున్నాయి మ్లాయతి ఆహా
ఇయం మాలా మ్లాయతి ఇమే మాలా మ్లాలయతః మాలే ఇయం మాలే రమా రమ ఇయం ఇమే ఇమే మాలే మ్లాలయతి మాలయతః ఇమాః మాలాః మ్లాలయంతి మ్లాయంతి కరెక్ట్ వెరీ గుడ్ బాజెట్ నైస్ వెల్ సరే నెక్స్ట్ నపుంసకలింగాలకు వెళ్దాము ఛత్రం రక్షతి ఓకే ఛత్రము రక్షతి ఇంకెవరు ఉన్నారు నెక్స్ట్ వాళ్ళకి వెళ్తాము శాంతి గారు చెప్పారా छत्रम छत्रे छत्राणि इदं छत्रम क्रियापदम रक्षति इयं छत्रं रक्षति इमे छत्र छत्रे रक्षतः इमानि छत्राणि रक्षन्ति अन्ते करेक्ट अन्ते कदन्नि इंकेला छत्रः अनेदि पुल्लिङ्गं अंटाडु ओक निमिषं आगंडि मश्रूम अलेल छत्रम अनेदि नपुंसकलिङ्गं अदि मश्रूम अने अर्थंलो उंदिट పుల్లింగంలో అందుకని ఒకసారి చెక్ చేసి చెప్దామని కరెక్ట్ మీరు చెప్పండి నెక్స్ట్ తద్దతో అని చెప్పండి తత్ ఛత్రం తత్ ఛత్రం రక్షతి తాని ఛత్రాణి రక్షంతి కరెక్ట్ రక్షతి రక్షతః తాని ఛత్రాణి రక్షతః కాదు కాదు జీవతే రక్షతే ఛత్రాణి రక్షతః తే ఛత్రే రక్షతః తే ఛత్రే రక్షతః ఆని చత్రాని రక్షంతి ఓకే వెరీ గుడ్ కరెక్ట్ మళ్ళ ఒక్కసారి ట్రై చేయండి సత్ చత్రం రక్షతి తే చత్రే రక్షతః తాని చత్రాని రక్షంతి కరెక్ట్ వెరీ బాగుంది సరే పత్రం పతతి లత భగిని పత్రం పతతి నేనండి లతా భగిని లతా భగిని లతా పురుషోత్తం వినిపిస్తోందా అమ్మా వినిపిస్తోందమ్మా చెప్పండి ఏం చెప్పారు పత్రం పతతి ఓకే इदं पत्रं पतति इमे पत्रे पततः इमानि इमानि पत्राणि पतन्ति तत् पत्रं पतति ते पत्रे पततः तानि पत्राणि पतन्ति शारदा अने पेरुतो उन्नारु శారదా కళ్ళే అని మీరు ఉన్నారు ఇంకొక శారదా అని దూరికే ఇంకా ముందే లేదు అక్క నేను నువ్వేనా అదే ఓకే ఫైన్ రైట్ అమ్మా ట్రై చేస్తావా అయితే ఒకటి విశ్వం విలసతి విశ్వం విలసతి నపుంసకలింగం విశ్వం ఇదం ఇమే ఇమాని తత్ తే తాని విశ్వం విత్తే విశ్వాని విశ్వం విశ్వే విశ్వాని తత్ విశ్వం
विलसति ते विश्वे विलसतः तानि विश्वानि विलसन्ति करेक्ट इदम् इदं विश्वं विलसति हा इदं विश्वं विलसति इदं इमे विश्वे इदं इमे विश्वे विलसतः इमानि विश्वानि विलसन्ति वेरी गुड वेरी गुड కొంచెం క్విక్నెస్ రావాలి ప్రాక్టీస్ చేయాలి సరేనా డిఫరెంట్ వర్డ్స్ తీసుకొని మళ్ళీ నేను ఇస్తాం సెట్ ఆఫ్ వర్డ్స్ పంపిస్తాను దాంతో మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి సరేనా గుడ్ గుడ్ రైట్ సరే ఇంకా లక్ష్మీ వసుంధర గారు ఉన్నారు లాస్ట్ వర్డ్ ఇంకొకటి మీరు చెప్పారా లేకపోతే నేను చెప్పలేదు మహోదయ చెప్పలేదు కదా అదే మీకు ఒక నేను చెప్పలేదు ఇప్పుడు పఠతి అది తప్పమంటారా ఆ నేను చెప్తాను వర్డ్స్ ఇస్తాను మీకు ఒక్క నిమిషం ఉండండి పుష్పము స్ఫురతి పుష్పము స్ఫురతి పుష్ప స్ఫురతి పుష్ప కాదండి పుష్పం నపుంసక పుష్పం ఉన్నాయి పుష్పం పుష్పే పుష్పాణి అట్లా వస్తుంది పుష్పం వికసతి పుష్పే పుష్పం వికసత పుష్పాన్ని వికసంతి పుష్పే వికసత పుష్పాన్ని వికసంతి ఓకే ఇప్పుడు ఇదం ఇమే ఇమాని తత్ తే తాని వీటిని తగిలించి చెప్పాలి ఇదం పుష్పం ఇదం ఇమే పుష్పం పుష్పే ఇమాని పుష్పాని చెప్పండి ఇదం పుష్పం ఇదం పుష్పం ఇమే ఇదం ఇమే పుష్పం పుష్పే ఇమే పుష్పే ఇమాని పుష్పాని వెరీ గుడ్ వెరీ గుడ్ దాంతో మళ్ళీ క్రియాకారం పెట్టి చెప్పండి తత్ పుష్పం తే పుష్పే తారి పుష్పాని వెరీ గుడ్ మా బాట సార్ బాన్ చక్కగా చెప్తారు వెరీ అస్తు మహోదయ ధన్యవాదం ఓకే సరే నెక్స్ట్ మళ్ళీ ముందుకు వెళ్దాం నెక్స్ట్ ఇవాళకి వాటి ఎక్సర్సైజెస్ చూద్దాం ఓకే బాగుంది మీ పార్టిసిపేషన్ నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇప్పుడు సహకహ ఇంకిందులో నేనేం ఎక్స్ప్లెయిన్ చెయ్యను అతడు ఎవడు సో ఇక్కడ ఉన్న లెసన్ లో ఉన్నవి మీ పుస్తకంలో చూసి చెప్పండి ఇప్పుడు ఇక్కడ చూసి చెప్తే మీకు నేను ఊరికే స్క్రోల్ చేయాల్సి వస్తుంది సో సరే పదాలు చూసేసుకుందాం వృక్ష గజ ఓకే తర్వాత రామ వృక్ష గజ రామ అజహ నాలుగు శబ్దాలు వచ్చినాయి ఓకే వాటిలో ఏదో ఒకటి చెప్పాలి సహకహ సహ గజ सह वृक्ष कह गच्छति चूस चप्पच लेसन मी बुक लो चूस गजह गच्छति गजह गच्छति रामह गच्छति अनचु कादे लेसन लो गजह गच्छति उंदि काबट्टि मनं गजह गच्छति ने चेप्पालि अजह गजह गच्छति ఎందుకంటే ఇప్పుడు మనం లెసన్ కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఓకే ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ గమనించారు కదా ఎవడు వెళుతున్నాడు అని చెప్పుకోవాలి ఇక్కడ కహ కాబట్టి పుల్లింగంలో వస్తుంది అన్నమాట ఓకే ఆ క్లారిటీ కోసం ఎవడు అనే మనం చదువుకోవాలి సా కా ఇది కొంచెం అనిపిస్తుంది కానీ ఇదే కరెక్ట్ పద్ధతి ఆమె ఎవతే ఆమె ఎవరు అనద్దు ఆమె ఎవతే సా కా ఓకే సా సీత సా బాల సా బాల
మేడం అంటే అజ అన్నది శ్రీలింగం కదా మేడం, శ్రీలింగం కదా అజ అన్నది. మీరు అన్న దాంట్లో నాకు ఇసరగా వినిపించింది. అయితే చెప్పాను కదా ఈ క్వశ్చన్స్ తో వచ్చిన చిక్ ఏంటంటే ఇది లెసన్ లో ఉన్నదే చెప్పాలన్నమాట. ఓకే సరే. కా తిష్టతి? బాలా తిష్టతి. బాలా తిష్టతి. తత్ కిం? నాలుగు ఆన్సర్స్ మళ్ళీ. తత్ పుష్పం. తత్ ఫలం. పుష్పం తత్ ముఖం. నెక్స్ట్ కిం పతతి? పాత్రం. పుష్పం పతతి. పత్రం. పాత్రం పతతి. పుష్పం పతతి. పాత్రం మరి చెప్పడవలేదే అనుకుంటున్నా. పాత్రం పతతి. పాత్రం పతతి. ఇప్పుడు తద్ద శబ్దానికి మూడు లింగాల్లో. ఇప్పుడు కిందటి లెసన్ లో అయం, ఇమౌ, ఇమే అది మూడు లింగాల్లో ఇచ్చేసారు. యాక్చువల్ గా కాన్సెప్ట్ కవర్ అవ్వలేదు లెసన్ లో, కానీ నేర్చేసుకోండి అని ఇచ్చేసారు. అట్లాగే ఇక్కడ సహ తోటి ఇచ్చేసారు. అతడు సహ ఒకడు, ఒక అతడు అనమాట, ఒకడు ఒక ఒక అతను. తౌ అతడు ఇద్దరు, వారిద్దరు. నెక్స్ట్ సే అతడు అనేకులు. ఓకే అనేక అనేక అతడులు. సో మామూలు భాషలో వారందరూ రైట్. స్త్రీలింగంలో సా ఈమె, తే సారీ ఆమె. ఎంత కరెక్షన్ చేస్తున్నాం అండి, పోతే సారీ మీతో చెప్తూ చెప్తూ చేసేస్తాం. సో సా ఆమె. నెక్స్ట్ తే ఆమెలు ఇద్దరు, తాహ ఆమెలు అనేకులు. ఓకే వారందరు. నెక్స్ట్ పక్త్ అంటే ఇది, తే సారీ అది, అది, అవి రెండు, అవి అన్ని, అవి అనేకం, అవి అన్ని లేదా అనేకం, అనేకం కూడా చెప్పే. అవి అంటే చాలు యాక్చువల్ గా, కానీ ఏంటంటే అవి రెండు అంటున్నాను కదా, అవి రెండు అన్నప్పుడు మైండ్ ఊరికే అవి అనగానే బహువచనం స్ఫురించదు మళ్ళీ మనకి. ఆ కంప్లీట్నెస్ కోసం అనేకం అని వాడుకుంటున్నాం అంతే తప్ప వేరే ఇంకేం లేదు. దీన్ని మనం శుభ్రంగా బ్రాకెట్ పెట్టేసేయచ్చు. సో ఇప్పుడు ఒక మాట చెప్పాలి మీకు, ఇంత ద్వారా చెప్పాను లేదో గుర్తులేదు. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్. ఒక పుల్లింగంలో సహ తౌ తే ఉంది కదా, తే పుల్లింగం కదా. అట్లాగే అయం, ఇమౌ, ఇమే, ఇమే పుల్లింగం. అయితే ఒకసారి ఒకడుంటే ఇతడు అంటావు, ఇద్దరుంటే ఇతడు, ఇద్దరు అన్నావు. సో ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ తౌ తే పదాలు ఉన్నాయి కదా, ద్వివచనం బహువచనము. ఇట్ కెన్ మీన్ అదే ఇద్దరు పురుషులు కావచ్చు, ఒక స్త్రీ ఒక పురుషుడు కావచ్చు, లేదా చాలా మంది ఒక గుంపు ఆఫ్ పురుషులు ఒక గుంపు ఆఫ్ స్త్రీలు ఉంటే కూడా మనం తే అనే అంటాం. ఓకే సో ఎప్పుడైతే పుల్లింగ పదాన్ని ప్రయోగిస్తున్నామో ఇమే కానీ సారీ ఇమౌ కానీ ఇమే కానీ, బహువచనంలో ఇమే, ద్వివచనంలో ఇమౌ వాడినప్పుడు అక్కడ ఇద్దరు ఉండటం ఖాయము, కానీ ఆ ఇద్దరులో ఒక స్త్రీ ఒక పురుషుడు కూడా ఉన్నా తౌ అంటాం. ఓకే ఇప్పుడు చాలా మంది ఇద్దరు పురుషులు ఉన్నా తౌ అంటాము, ఒక పురుషుడు ఒక స్త్రీ ఉన్నా తౌ అంటాం. అట్లాగే చాలా మంది పురుషులు మాత్రమే ఉన్నా తౌ తే అంటాము, కొంతమంది పురుషులు కొంతమంది స్త్రీలు ఉన్నా తే అనే అంటాము. కానీ ఎప్పుడైతే తే అనే ద్వివచనము ప్లస్ తాహ అని బహువచనం వాడామో అక్కడ ఖచ్చితంగా స్త్రీలు మాత్రమే ఉన్నారు అని అర్థం. ఓకే ఒక గుంపు ఎక్కువ మంది అనేకం ఉన్నారు అని మనం చెప్తున్నప్పుడు ఒకవేళ తా లేదా ఇమా అని ప్రయోగిస్తే మీరు మ్యూట్ చేసుకోండి, వేరే మాటలు మధ్యలో వినిపిస్తూ ఉంటాయి, అందువల్ల కొంచెం పాట మీద అవుతుంది. అందువల్ల మీరు మీరు పాటించి జవాబులు ఏం చెప్పనప్పుడు మ్యూట్ చేసుకోండి. ఓకే సో ఈ ముత్తగా తాహ అన్నప్పుడు మాత్రం తే అని ద్వివచనం వాడినప్పుడు స్త్రీలు ఇద్దరే ఉంటారు, దాని తర్వాత తాహ అని వాడినప్పుడు స్త్రీలు అనేకులు మాత్రమే ఉంటారు. ఇది సంస్కృతంలో ప్రయోగ వైశిష్ట్యము. తెలుగులో అయితే వారు అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా జనరల్ కామన్ గా వాడేస్తాము, కానీ సంస్కృతంలో మరి స్త్రీలు పురుషులు కలిసి ఉంటే ఏ అనాలి అని అంటే పుల్లింగమే వాడతారు అది. సో తల్లిదండ్రుల్ని కలిపి చెప్పాలంటే పితరవు అంటారనమాట. ఓకే సో పితరవు అంటే ఇద్దరు తండ్రులు లేదా తల్లి తండ్రి, రెండు మీనింగ్స్ వస్తాయి.
పతతి ఓకే అంటే ఇద్దరు స్కూల్ మీటింగ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వెళ్ళారు ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళ తండ్రులు వెళ్ళారు అప్పుడు ఇక్కడ ఇద్దరు తండ్రులు నిల్చొని ఉన్నారు అని చెప్పాలి చెప్పాలి అన్నప్పుడు పితరవు అనొచ్చు ఓకే జనకవు సో ఒకవేళ జనకవు అంటే ఇద్దరు జనకులు కావచ్చు లేదా తల్లిదండ్రి నిల్చొని ఉన్నారు సో మా అమ్మ జనకవు మా అమ్మ పితరవు అని చెప్తాం మా అమ్మ నాన్న అని చెప్పడానికి మా అమ్మ పితరవు అని నేను చెప్తాను సో ఆ విధంగా ఈ స్త్రీలింగ పుల్లింగాల యొక్క వ్యవస్థ సంస్కృతంలో ఉంటుంది చాలా ముఖ్యమైన పాయింట్ యాక్చువలేషన్ ఇన్క్లూడెడ్ ఇన్ ద నోట్స్ ఓకే సో సర్వనామాలు వాడేటప్పుడు ఇవి ఇంపార్టెంట్ మనసులో పెట్టుకోండి రైట్ అదైన తర్వాత శబ్ద శబ్దంతో వాక్యాలు పూరించండి అంటున్నారు ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ ఉంది మన దగ్గర తర్వాత క్వశ్చన్స్ కి ఓపెన్ ఉంటుంది ఎనీ ఇఫ్ ఎనీ ఓకే లేకపోతే మనం రైట్ శబ్ద శబ్దంతో అయ్యో నేను ఆన్సర్స్ రాసేస్తున్నాను అదే నా ప్రాబ్లం మీరు బుక్ లో చూసి చెప్పండి ఇక్కడ చూసి చూడాల్సిన స్క్రీన్ షేర్ ఆపేస్తాను ఓకే స్క్రీన్ షేర్ ఆపేసి క్వశ్చన్స్ అడుగుతాను అప్పుడు కరెక్ట్ వస్తుంది డాష్ చూతః తద్ తోటి చెప్పాలి తత్ చూతః చూతః పుల్లింగం సహ చూతః స స సహ పుల్లింగం సహ సహ చూతః నెక్స్ట్ మాలతి సా మాలతి నెక్స్ట్ వటః సహ వటః సహ వృక్షః సహ వటః డాష్ కమలం జాతిహి స్త్రీలింగం జాతిహి సా జాతిహి సా జాతిహి నెక్స్ట్ కుసుమం కరెక్ట్ కుసుమం ఇదం కుసుమం ఇదం కుసుమం తత్ కుసుమం ఇది తత్ శబ్దాలతో అన్నారు కాబట్టి తత్ కుసుమం మీరు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ ఫాలో అవ్వాలి క్వశ్చన్ ఏముంది తద్ శబ్దం యొక్క రూపాలతో వాక్యాలను పూరించండి ఓకే నెక్స్ట్ వర్తమాన కాలం ధాతు ప్రత్యయాలు ఎట్లా ఉన్నాయో తీత అంతి చెప్తున్నారు ప్రతిది ఒకసారి లెసన్ మీకు ప్రయోగించి చూపిస్తాను రైట్ సో తీత అంతి అనమాట మళ్ళీ ఒకసారి వెళ్ళి కొత్తగా వచ్చిన వాళ్ళ కోసము ఉత్త టెర్మినేషన్ నేర్చుకుంటే తీ తహ అంతి సి సహ థ మీ వహ మహ యాక్చువల్గా ఇంకా ఇవి ఇంట్రొడ్యూస్ కాలేదు అయినా కూడా లెసన్ లో మొదలే చెప్పేస్తున్నారు అనమాట సో మనకి ఇంతవరకే అయింది ఓకే ఇంతవరకే మనకు కంప్లీట్ అయింది ఇంత కూడా కాలేదు ఇంకా అసలు ఈ పార్ట్ ఒకటే అయింది అని టెర్మినేషన్స్ ముందరే చెప్పేస్తున్నారు ఇవి ఇవాళ నేర్చుకొని వాళ్ళు నెక్స్ట్ వీక్ నేర్చుకొని రండి ధాతువుతో పాటు మాత్రమే కాక ధాతువు లేకుండా కూడా వీటిని చెప్పగలగాలి ఓకే రైట్ సో ఇది ఒక్కొక్కటి తీసుకొని వస్తాను చిన్నగా చేయాల్సి వస్తుంది మొత్తం కనిపించండి కనిపిస్తుంది కదా సో గచ్చతి అంటే ఒకడు వెళ్తున్నాడు వెళ్తున్నది తర్వాత ఇప్పుడు అతడు అని చెప్పాలి అతడు అనేది బ్రాకెట్ లో వస్తుంది అనమాట ఎందుకంటే గచ్చత అంటే ఇద్దరు వెళ్తున్నారు ఓకే సో వారిద్దరు కాకుండా ఇద్దరు అని చెప్పాలి ఇద్దరు వెళ్తున్నారు ఇక్కడ కూడా ఇద్దరు మీరిద్దరు అన్నారు ఇక్కడ మీరిద్దరు అనేది రావాల్సి వస్తుంది వెళుతున్నారు మీరిద్దరు వెళ్తున్నారు సో మీరు అనేకులు వెళ్తున్నారు మీరు అందరు మీరు అనేకులు ఇట్లా వస్తుంది మీరందరూ వెళ్తున్నారు నీవు వెళ్తున్నావు మీరిద్దరూ వెళ్తున్నారు మీరు అనేకులు వెళ్తున్నారు ఓకే ఇది నేను వెళ్తున్నాము మేమిద్దరం వెళ్తున్నాము మేము అనేకులం వెళ్తున్నాము ఇది మళ్ళీ ఒకసారి ప్రథమ పురుష అంటే అతడు వారు ఓకే దానికి గచ్చతి ఇప్పుడు సంస్కృతంలో అతడులు ఇద్దరు వారు అనేకులు కాబట్టి ఇట్లా వస్తుంది సో గచ్చతి అతడు గచ్చతి వారిద్దరు గచ్చత వారనేకులు గచ్చంతి తప్పులు వస్తున్నాయి కొంచెం అందరిని మ్యూట్ చేస్తున్నాను మేమనుకోకండి సో నెక్స్ట్ మధ్యమ పురుషాలు నీవు మీరు తెలుగులో రెండే ఉంటాయి కానీ సంస్కృతంలో నీవు మీరిద్దరు మీరు అనేకులు ఉంటారు
సో గచ్చతి సి అనేది టెర్మినేషన్ నీవుని సూచిస్తుంది నీవు వెళ్తున్నావు మీరిద్దరూ వెళ్తున్నారు మీరు అనేకులు వెళ్తున్నారు సో ఇక్కడ మూడు మూడు ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి అన్నమాట ఒకటేమో పురుష ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందుకే నేను మొదట్లో నేను మొన్న ఫస్ట్ క్లాస్ కవర్ చేసినప్పుడు మీకు చాలా సూచనలు ఇచ్చి నేను స్టార్ట్ చేశాను అవునా సో అక్కడ ఏమని చెప్పాను నీవు అనే ఇన్ఫర్మేషన్ సిలో ఉంది కానీ మనం చెప్పుకో అప్పుడు వెళుతున్నావు అంటే చాలు కానీ ఆ నీవు అనేది మనం ఒక క్లారిటీ కోసం వాడుతున్నాం అన్నమాట సో నీవు వెళుతున్నావు మీరిద్దరు వెళ్తున్నారు మీరు అనేకులు వెళ్తున్నారు సో ఈ కహలో ఇద్దరు అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది యాక్చువల్ గా సో ఇక్కడ అది రావట్లేదు ఇక్కడ వ్యంజించట్లేదు ఇప్పుడు ఇక్కడ వ్యంజిస్తోంది ఊలో ఒకళ్ళని తెలుస్తోంది కానీ ఈ ఊలో అనేకులా ఇద్దరా తెలియట్లేదు అందుకని ఇక్కడ ఇద్దరం పెట్టాల్సి వస్తుంది ఓకే ఎంటి పురుష ఏంటి మధ్యం పురుష కాబట్టి మీరు మీరిద్దరు మీరు అనేకులు ఏం చేస్తున్నారు గమ్ ధాతు వెళ్ళుట సో వెళుతున్నారు ఓకే అట్లాగే ఇది చాలా చూడటానికి సింపుల్ గా అనిపిస్తుంది బట్ ఆ రిలేషన్ మైండ్ లో స్టెప్ వైజ్ గా కూర్చోబెట్టుకోకపోతే తర్వాత తర్వాత వచ్చే అన్ని ఫామ్స్ ఎందుకంటే ఇది లట్లకారం వర్తమానం మాత్రమే తర్వాత లంగ్లకారం లోట్ బిగినింగ్ దాని తర్వాత మన భవిష్యత్తు లుట్టు ఇవన్నీ వస్తాయి అవి వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ నెమ్మదిగా కూర్చొని 40 క్లాసులు ఇవే చెప్పుకుందాం కావాలంటే కానీ ఇది బాగా కాన్సెప్ట్ మైండ్ లో కూర్చోవాలి ఇంకా ఏ ధాతు ఇచ్చినా మీకు ఆ ఈ పురుష ఒకటి ఆ టర్మినేషన్ ఒకటి అక్కడ ఇద్దర అనేకుల అనేది ఒకటి బాగా మైండ్ లో కూర్చుంటే గానీ మీరు నెక్స్ట్ అందుకనే మీరు తప్పకుండా తీతాంతి నేర్చుకోవాలి ఈ ఒక ధాతు ఫామ్ కూడా పూర్తిగా నేర్చుకొని నాకు అక్క చెప్పాలి ఓకే వచ్చేవారు అరే ఇక్కడతోటి లెసన్ పూర్తయిపోయింది ఓకే ఇంకేమన్నా కొన్ని టర్మినేషన్స్ ఇస్తాను కొన్ని ధాతువులు అడుగుతాను నాకు అవి తీతాంతి ఫామ్స్ చెప్పండి ఈజీనే నాకు తెలిసి మీకు అందరికి వచ్చాను కానీ ఆ అయినా కూడా అడుగుతాను సో నెక్స్ట్ వద ధాతు చెప్పండి నేను పేర్లు పిలుస్తాను వాళ్ళే చెప్పండి ఆ పని చెప్పండి సాగర్ వద ధాతు కా బోలో ఎల్ వద ధాతు తీతః అంతి వదతి వదతః వదంతి వదసి వదతః వదత వదామి వదావ వదామః వదావహ విసర్గ అచ్చే సే సునాయి దేనా హై ఆర్ థ థ మహాప్రాణ ఓకే యు షుడ్ బి ఏబుల్ టు సే దట్ ప్రాపర్లీ నెక్స్ట్ గాయత్రి భగిని మీరు చెప్పండి దహ కి చెప్పండి ఏంటి మధుది తీతహ అంతి అన్ని ఫామ్స్ చెప్పాలి దహకి దహ ధాతు దహతి దహతః దహతి దహతః దహంతి దహసి దహతః దహత దహామి దహావః దహామః అమ్మ థా అని మాత్రం బాగా మహాప్రాణంతో పలకాలి ఒక క్షణం ఆగి పలకాలి దహ అంటే అర్థం ఏంటండి దహ అంటే దహలో దహించటమే అంతే దహించడమేనా వేరే అర్థం వచ్చింది రెండు రకాలు తను కాలటం ఇంకో దాన్ని కాల్చటం రెండు వస్తుంది దహ అగ్నిర్ దహతి నిప్పు కాలు డౌట్ వచ్చి అడిగానండి నేను నాకు అర్థం చెప్పటం మిస్ అయితే మీరు అడగండి అమ్మా ఎందుకంటే ఫ్లో లో నాకు అర్థం చెప్పటం గుర్తుండదు నాకు తెలుసు అది తప్పు అర్థం చెప్పకుండా చెప్పకూడదు తెలుసు కానీ ఫ్లో లో ఎప్పుడు ఫామ్స్ మీదే దృష్టి ఉంటుంది కానీ అర్థం మీద దృష్టి ఉండదు అందుకే మీరు నన్ను పాయింట్ అవుట్ చేయండి నన్ను ఆపి అడగండి నేను చెప్తాను ఓకేనా అదొక్కటే మార్గం మేడం ఇంకొక అర్థం ఏంటి మేడం దహతికి కాల్చడం కాకుండా కాలటం తాను కాలటం దహతి తాను కాలటం ఇప్పుడు టు బర్న్ లాగేనమ్మా టు బర్న్ అంటామా టు బర్న్ అంటే తాను బర్న్ అవ్వటం ఇంకో దాన్ని బర్న్ చేయటం అది ఇది కూడా అంటారు ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు కదా అట్లాంటిది మేడం ఇంకొకటి కపోల విలసతి అంటే విలసతి అంటే అందంగా ఉండటం శోభించటం అంటే విలసిల్ల చున్నది అనటమే అంతే ఇంకేం చెప్పలేదు వికసతి అంటేనేమో ఇట్లా తెరుచుకోవటం వికసించటం ఓకే విలసతి అంటే ఉండటం రత్నశ్రీ గారు మీరు చెప్పండి ఏం ధాతు చెప్తారు చల చెప్పండి చలకి చెప్పండి చలతి చలతః చలంతి చలసి చలతః చలథ చలామి చలావః చలామః ఓకే దాని మీనింగ్స్ చెప్తారా ఇప్పుడు నేను మీనింగ్స్ అడుగుతాను ఒక్కొక్కటి విత్ మీనింగ్స్ చెప్పండి
చలతి అంటే వెళ్ళుట. చల అంటే వెళ్ళుట. చల అంటే వెళ్ళు అంటే ఎలా చెప్పను మేడం? చలతి అతడు వెళ్తున్నాడు. అతడు అతడు వెళుతున్నాడు. వారి ఇద్దరు ఇద్దరు వెళుతున్నారు. వాళ్ళిద్దరు వెళుతున్నారు. వాళ్ళ అనేకులు వెళుతున్నారు. నీవు వెళుతున్నావు. చలసి చలసి నీవు వెళుతున్నావు. చలతహ మీరిద్దరు వెళుతున్నారు. చలత మీరు అనేకులు వెళ్తున్నారు. చలామి నేను వెళ్తున్నా నేను వెళ్తున్నాను. చలావహ మేమిద్దరం వెళ్తున్నాము. చలామహ మేము అనేకులం వెళ్తున్నాము. తీసుకుందాము. ఇది నయ అంటే తీసుకు వెళ్ళుట. ఓకే తీసుకు వెళ్ళుట అనే అర్థము. ఇది ఎవరు చెప్తారంటే శాంతి. శాంతి బదులు చెప్పండి. చలతి అంటే నడవటం అని కూడా వస్తుందా? చలతి అంటే నడవటం కదలటం ఉన్నాయి మీనింగ్స్ చెప్తాను. అసలు అయితే ఉన్న చోట కదలటాన్ని చలనం అంటారు. మనం తెలుగులో చలనం కలిగింది అంటాం కదా అది. అప్పుడు మీకు ఎగ్జాక్ట్ చెప్తాను. గచ్చతి అంటే వెళ్ళటము. చలతి అది అట్లా కాదు. మనం డిక్షనరీ చూసుకొని కరెక్ట్ మీనింగ్స్ చెప్పుకోవాలి. టు షేక్ టు ట్రెంబుల్ దాని ప్రధాన మీనింగ్ అయితే అక్కడే ఉండి ఇట్లా ఇట్లా కదలటము. ఓకే అది అయిన తర్వాత To go, to move, to walk. Okay, కదలటము వెళ్ళటము కూడా వస్తుంది. స్టర్ అక్కడే కదలటము. స్టర్రింగ్ అంటే ఇప్పుడు మనం ఎట్లా ఇట్లా ఇట్లా చెలించటం చంచలం అంటే. ఓకే సెట్ అవుట్ స్టార్ట్ ఆఫ్ బయలుదేరటం. ఓకే బయలుదేరటం కూడా ఉంది. టు బి అఫెక్టెడ్ టు బి డిస్టర్బ్డ్ కన్ఫ్యూజ్డ్ డిసార్డర్డ్ బి అజిటేటెడ్ ఆర్ పర్టర్బ్డ్. చూడండి వాడు చెలించిపోయాడు అంట చూడండి ఆ అర్థం. ఎప్పుడు చక్కగా డిక్షనరీ ఓపెన్ చేసి చూడండి అమ్మ. ఏ ధాతు మీనింగ్ కావాలన్నా నేను మీకు ఆప్టేది పంపిస్తాను లింక్. ఎందుకు ఇక్కడే ఇస్తాను పర్వాలేదు ఇక్కడ ఈ చాట్ లోనే ఇస్తాను. సేవ్ చేసుకోండి మీకు మన గ్రూప్ లో కూడా పంపిస్తాను. ఇది ఇది దేవనాగరి టైపింగ్ చేయాలి కాకపోతే. ఓకే రైట్ సో నెక్స్ట్ ఇది ఇంకొక ధాతు తీసుకుందాం. చల కాకుండా స్ఫుర స్ఫురతి. స్ఫుర అంటే స్ఫురించుట అని తీసుకుందాము. పావని స్ఫురతి. స్ఫురతి అతడు స్ఫురిస్తున్నాడు. స్ఫురత ఇద్దరు స్ఫురిస్తున్నారు. స్ఫురంతి అనేకులు స్ఫురిస్తున్నారు. స్ఫుర స్ఫురసి నీవు స్ఫురిస్తున్నావు. స్ఫురత మీరిద్దరు స్ఫురిస్తున్నారు. స్ఫురత మీరనేకులు స్ఫురిస్తున్నారు. స్ఫురామి నేను స్ఫురిస్తున్నాను. స్ఫురావహ మేమిద్దరం స్ఫురిస్తున్నాము. స్ఫురామహ మేమందరం స్ఫురిస్తున్నాము. మేమందరం లేదా అనేకులు ఇక్కడ కాపుదాను. ఇంకా ఎవరైనా డౌట్లు ఉంటే చెప్పచ్చు. సరే ఇవాటి హోంవర్క్ రాసుకోండి. అందరూ పదాలు రాసుకోండి. ఫస్ట్ అకారాంత పదాలు చెప్తాను. పుల్లింగాలు స్త్రీలింగాలు ఒక 5 పుల్లింగాలు 5 స్త్రీలింగాలు 5 నపుంసకలింగాలు. మీరు రాసినా రాయిపోయినా నెక్స్ట్ క్లాస్ లో నేను అడుగుతాను మీరు చెప్పండి నేను రాసుకొని ఉంచుకుంటాను. ఓకే సో ఫస్ట్ పదము కాక తిష్టతి. హోంవర్క్ ఇక్కడే రాసేస్తూ ఉంటాను. సో ఫస్ట్ కాక అనే శబ్దము పుల్లింగము. పుల్ ఓకే తిష్ట 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 అంటే ఇక్కడ స్థా అని రాస్తాను. స్థా తిష్ట ఓకే స్థా తిష్ట ఇది విత్ ఇదం తాత తత్. ఓకే ఇది ఆర్డర్. వీటితోటి మొత్తం ఫార్మ్స్ రాయాలి. అయితే 3 పుల్లింగాలు ఇస్తామని మరి 5 అంటే ఎక్కువైపోతాయి. నెక్స్ట్ మేడం ఇదం తత్ర రెస్టారెంట్ మేడం. ఇయం ఇదం ఇదం అయం కదా. అయం నోటీస్ ఇచ్చాను వాటి మూలాలు ఇచ్చాను ప్రాతిపదికలమ్మా. ఇవి
ఇదమ్మ తత్వ యూస్ చేసి చేయాలంటే దాని పుల్లింగానికి ఏం వస్తుందో అది పెట్టాలి. అయ్యమ్మని చూపించాను కదా మీకు రాతి ప్రాతిపదిక దాని తర్వాత కచ్చప అనేది తీసుకోండి కొన్ని కచ్చప కచ్చప సోపం వచ్చేసి చల్ చల్ హాకి ఇదమ్మ తర్వాత అదైన తర్వాత కచ్చప అంటే వేడా మేడం కాదు ఇది మన తాబేలు తాబేలు కచ్చపి అనేది ఆమె తా పేరు ఆ వీణ పేరు మన సరస్వతి దేవి వీణ పేరు సో విత్ మీనింగ్స్ రాయండి అమ్మ రాసేవాళ్ళు ఓకే విత్ మీనింగ్స్ మొత్తం అన్నిటికీ మీనింగ్స్ రాయండి కుంభ ద్రవ పెట్టుకుందాం సో కుంభ అంటే కుండ ద్రవ అంటే తడి అవుతుంది అని పెట్టుకుందాం ఏ ద్రవ సంస్కృతంలో ఆ మీనింగ్ లేదనుకుంటా ఒక్క నిమిషం ద్రవ ధాతుకి మీనింగ్ త్రూ కి టు రన్ టు ఫ్లో ఫ్లో ఉంది ఉండ ఫ్లో అవ్వదు కదా రష్ టు బికమ్ ఫ్లూయిడ్ డిజాల్వ్ మెల్ట్ సరే పతతి పెట్టేసుకుంది ఓకే పత్తి ధాతువు సో ఇది కూడా కొమ్మే కొమ్మ పత్తి ధాతువు ఇదమ్ము స్త్రీలింగాల్లో మాల నంద్రోత వాల గీత వచ్చేసి మాల ఒకటి లాయతి లాయ బ్లైమ్ లాయ అన్నమాట తర్వాత ఇదం తత్ బాల గై గాయ ఓకే ఇదం తత్ తర్వాత గీత లత్ ఇదం తత్ మామూలుగా పేర్లు తీసుకోండి అమ్మాయిల పేర్లుగా తీసుకోండి వాటిని ఓకే నెక్స్ట్ పుల్లింగము పత్రం సారీ నా పత్ర శబ్దం ఛత్ర శబ్దం స్త్రీ వచ్చేసి దీంతోటి పత్రం పత్ర పత్ర పత్రం స్కూర్ 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 ఇదంతా దీని కరెక్ట్ సరిపోతుంది అపస్త కలిగిన సో ఛత్రానికి రక్ష పుష్పాకి విలర్తి ఓకే స్కిప్పింగ్ ఓవర్ వీటి మీనింగ్ రాస్తాను పత్రం అంటే ఆకు ఓకే చత్రం అంటేనేమో బొడుగు పుష్పం అంటేనేమో పువ్వు సో వాక్యాలన్నీ రాస్తాం రండి ఇంత చాలు రండి వాటికి పోదు ఇంత హోంవర్క్ చాలు ప్లస్ ఇంకొకటి ఏం చెప్తే తీత హాన్సి నేర్చుకోవాలి ఆ తర్వాత సహా సో ఇదం తత్తుతో మూడు వచనాలలో వాక్యాలను రాయాలి మూడు వచనాలు రాయాలి
సో ఈచ్ మీకు ఎన్ని సెంటెన్సెస్ వస్తాయో చూసుకోండి. మూడు 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 కదా, మూడు మూడు ఆరు, ఒక్కొక్క దానికి ఆరు సెంటెన్సెస్ వస్తాయి. దాని తర్వాత తీత అంతి నోటికి నేర్చుకోవాలి. దాని తర్వాత ఇంకొకటి ఇది మన ఇంకొకటి చెప్తాను. తద్దు శబ్దాలు, తద్దు శబ్దాలు నేర్చుకోవాలి. ఇది హోంవర్క్స్. ఓకే, వచ్చే వారం అడగచ్చు, చాలా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి, ఇందులో ఏది అర్థం కాకపోయింది. క్లాస్ లో ప్రాక్టీస్ చేసిందే, నేను బయట నుంచి ఏమి ఇవ్వట్లేదు. ధన్యవాదాలు. ఇప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది లింక్. ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది, ఇక్కడ మీరు చెల్ అని కొట్టండి. కొట్టి ఇది టిక్ చేయండి. ఇది ఆప్షన్స్ కూడా ఇస్తుంది, అదే సెర్చ్ ఆప్షన్స్ కూడా ఇస్తుంది. సెర్చ్ అని కొట్టే చెల్ దాటు వస్తుంది, టు షేక్ ట్రెంబుల్ ఇక్కడ వస్తుంది. నా దగ్గర కంప్యూటర్ లో దేవనాగర్ ఎనేబుల్ అయ్యి ఉంది. మీ దాంట్లో గూగుల్ జీ బోర్డ్ వేసుకోండి, జీ బోర్డ్ కానీ గూగుల్ ఇండిక్ టూల్స్ కానీ వేసుకోండి. మీ మొబైల్లో దేవనాగరి టైపింగ్ వస్తుంది. సంస్కృతం నేర్చుకుంటున్నానంటే దేవనాగరి డెఫినెట్ గా ఉండాలి. ఓకే, నేను మీకు ఈ లింక్ గ్రూప్ లో పంపిస్తాను. ఓకే, ఇంకా ఆపుదాము, టైం దాటిపోతుంది. 2 మినిట్స్ లేట్ ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమ ఈశా గోబ్రాహ్మణే శోభసి.